ఇప్పుడు ప్రజలు గతంలో నీళ్లు కరువు ఉంటుండే ఆ నీళ్ళు లేక ఉన్న నీళ్ళతో ఎట్లా సాగుబడి చేసుకోవాలని ఆలోచించి నీళ్ళతో ఇబ్బంది పడేటోళ్ళు కరెంటు టైం మీద రాకపో కరెంటుతో ఇబ్బంది పడేటోళ్ళు ఆ రెండు ప్రాబ్లమ్స్ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళది వాళ్ళే వాళ్ళకు వీలుగా ఉన్నట్టు అంటే వాళ్ళ నీళ్ళు ఎంతవరకు సరిపోతాయి ఏ పంట వేసుకోవాలి వాళ్ళకున్న పక్కా ప్రణాళిక వేసుకొని వాళ్ళు బ్రతకాలి మళ్ళీ కాబట్టి ఓ లాభం వచ్చే పంటలు వేసుకున్న అప్పుడు ఏం లేకున్నా కూడా లాభం వచ్చేది ఇప్పుడు ఏమైపోయింది కరెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి ప్రణాళిక లేక తెలంగాణ రైతులు ఈరోజు ఆగమైతా ఉన్నారు అన్నీ ఉన్న వాళ్ళు ఇప్పుడు అదే తయారైంది అంతకుముందు ఏం లేకుండా మంచి ప్రణాళిక ఉండడం వల్ల పంటలు లాభదాయకమైన పంటలు వేసుకొని బ్రతికినరు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ప్రణాళిక లేక ముఖ్యమంత్రి యొక్క వైఖరి గంటకో మారు పూటకోమారు మారడం వల్ల రైతులు కన్ఫ్యూజ్లో పడుతున్నారు ఇది అన్యాయం కదా ఒక రోజేమో మొత్తం పట్లు వేసుకొని నుంచి గింజ వరకు ఒక రోజేమో సన్న ఎడ్లు వేసుకోమంటావు నువ్వు ఒడ్లు దొడ్డు ఒడ్లు తీసుకుంటావు రోజేమో అసలు మొత్తం పెట్టొద్దు అంటావు అంటే రైతాంగానికి ఇది దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారం ఇది అంత రాజకీయాలలో కేసీఆర్ మాటలు మార్చినంత ఈజీగా పంటలు మారవు కదా వ్యవసాయ విధానాలు కూడా మారవు కదా అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణలో వ్యవసాయ రంగం విధ్వంసం కాబడతా ఉన్నది